ప్రతి శ్లోకం కూడా ఏంటంటే ఇందులో ఒక్క శ్లోకంలోనే అంటే 298 శ్లోకాలు ఉంటాయి ఇందులో. అంటే ప్రతి శ్లోకంలో కూడా ఈ 298 శ్లోకాల్లో ఉన్న అర్థం ప్రతి శ్లోకంలోనే ఉంటుంది. 298 శ్లోకాలన్నింటిలో ఉన్న అర్థం ప్రతి శ్లోకంలోనే ఉంటుంది మనం. అందుకని ఒక్క శ్లోకం నుంచే మొత్తం అర్థం అంతా తీసుకోవచ్చు. అంటే ప్రతి శ్లోకం కూడా ఏంటంటే ఎంతో కవిత ప్రౌఢిమతో ఉంటాయి. అంటే ఒక శ్లోకం అంటే టెలిగ్రామ్ లాంటిది. మనం ఒక వేళ రాయాలి కదా, వేల పేజీలు పేపర్లో కథలు రాసేదంతా ఒక 2 లైన్లో రాయాలనుకోండి. ఒక 2 లైన్లో రాయాలంటే దాన్ని ఎంత కుదించి 2 లైన్లో మొత్తం అర్థం వచ్చేలా రాయాలి కదా. అలా ఈ శ్లోకాలు వస్తాయి వాళ్ళు. మరి ఆ శ్లోకం నుంచి మనం మొత్తం వెనకున్నదంతా తెలుసుకోవాలి. అందులో మూలంలో ఉన్నది ఏంటో తెలుసుకోవాలి. అది ఎంతో కవిత్వంతో ఉంటాయి, సృజనాత్మకంగా ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే గీత అంటే ఏంటంటే ఒక గేయం లాంటివి, ఒక పాటలా పాడుకోవటానికి, ఒక ప్రవాహంలో మనం అనుభూతి పొందటానికి వీలుగా ఉంటాయి ఇవి. మనకు ఆ ప్రవాహం తెలియదు, పాడటం తెలియదు, అందుకని మాట్లాడుకుంటూ ఉంటాము. ఇవి ఎంతో కవితా ప్రౌఢిమతో ఉంటాయి ప్రతి శ్లోకం కూడా. ఎంత కవితా ప్రౌఢిమ, ప్రతి ఎంతో సౌందర్యం గాంభీర్యం ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. అండ్ ఎంతో భావగాంభీర్యం, భాషా సౌందర్యం, పదలాలిత్యం, వాక్య నిర్మాణ వైచిత్ర్య చిత్రీకరణ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. కవితా ప్రౌఢిమ, భావగాంభీర్యం, భాషా సౌందర్యం, పదలాలిత్యం, వాక్య నిర్మాణ వైచిత్ర్య చిత్రీకరణ, అనన్య అసామాన్య అసాధారణ మేధో విభవంతో ఏర్చి కూర్చిన పదజాలం ఉంటుంది ప్రతి శ్లోకంలో కూడా. అంటే ప్రతి శ్లోకం కూడా ఏంటంటే ఎంతో అలౌకిక సౌందర్యాన్ని, అపూర్వ సుగంధాన్ని, అపురూప మణిహారాల కుసుమాలుగా ఉంటాయి మరి ఇవన్నీ కూడా మనం ఎలా అనుభూతి పొందాలనేది కూడా. మనం దేహమే దేవాలయం అంటాం కదా. మన స్థితికి కొన్ని దేవాలయాలకు వెళ్తే ఆ స్థితిని పొందుతాం కదా. కొంతమంది నేను ఆ దేవాలయానికి వెళ్ళగానే ఆ స్థితిని పొందే ఉంటారు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి దేవాలయానికి గుడికి వెళ్ళగానే ఒక స్థితి పొందానంటారు. కొంతమంది అంటే కాశీని దర్శించగానే స్థితిని పొందే ఉంటారు కదా. మనకి ప్రతి శ్లోకం ఆ స్థితికి తీసుకెళ్ళగలదు కదా. అంటే ప్రతి శ్లోకం కూడా ఒక అపురూప దేవాలయం లాంటిది. ప్రతి శ్లోకం కూడా మన స్థితికి తీసుకెళ్తుంది. మనం దేవుడికి ఎన్నో ఇస్తాం కదా, ఆభరణాలన్నీ ఇస్తాం కదా. ఇప్పుడు వెంకటేశ్వరస్వామి దగ్గరికి వెళ్ళగానే ఆభరణాలన్నీ ఎన్నో పెడతాం కదా విగ్రహానికి కూడా. అంటే ప్రతి శ్లోకం కూడా ఒక అమూల్య ఆభరణంలా ఉంటుంది మనం. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆ శ్లోకం ఒక అమూల్య ఆభరణం అవుతుంది, ఒక అద్భుత పుష్పగుచ్చంలా ఉంటుంది, ఒక అద్వితీయ అంజలి ఘటించి భాషించి ధన్యుల్ని చేస్తుంది ప్రతి శ్లోకం. ఇది ఆత్మజ్ఞాని యొక్క అంతరంగ చిత్రం వంటిది. ఇలా శ్లోకాన్ని గ్రహించగలగాలి. ప్రతి శ్లోకంలో ఉన్న ఏంటి, ఏ ప్రవాహంతో వెళ్తుంది, మనకి ఎంత అసాధ్యం అనిపించే, దుర్భేద్యం అనిపించే ఈ అజ్ఞాన అంధకారంలో ఉంటాం కదా మనం, అవన్నీ తొలగించి మనల్ని ఒక దివ్యానంద స్థితిలోకి తీసుకెళ్తుంది. ఇవి మనం రాత్రి చీకట్లో వెళ్తామనుకోండి, చీకట్లో వెళ్తామంటే ఎవరన్నా ఒక లాంతర్ తీసుకొచ్చి ఒక దీపం తీసుకొస్తే దారి తెలుస్తుంది కదా, దారి తెలుస్తుంది కదా. ప్రతి శ్లోకం ఒక కరదీపికలా ఉంటుంది, ఒక దీపం, ఒక లాంతర్లా ఉంటుంది మరి తీసుకెళ్తుంది దారిలోకి. మనం నడవలేకుండా అరణ్యంలో వెళ్తున్నాం అనుకోండి, నడవలేకుండా ఒకటి ఏదైనా ఊతకర్ర ఉంటే నడగలుగుతాం కదా. ప్రతి శ్లోకం ఒక ఊతకర్రలా ఉంటుంది మరి. మనం ఎక్కడి నుంచి ఇంటికాడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక వాహనం తీసుకురావాలి కదా. మనం ఆ స్థితికి వెళ్ళాలంటే ప్రతి శ్లోకం ఒక వాహనంలా ఉంటుంది. ప్రతి పదంలోని పదాల మధ్యన పదాల పదం అంతా ఇంద్రజాలంగా ఉంటుంది మనం గ్రహించడం బట్టి ఇదంతా. అందుకని ఇవన్నీ ఎంతో కవితాత్మకంగా ఉంటాయి. మనం దాన్ని ఎలా గ్రహించటం అనేది మన బట్టి ఉంటుంది. గ్రహించాలి, గ్రహిస్తేనే మనకి అది అతను చెప్పిన భావం, ఆ భావ ప్రవాహం మనం ఎటువంటి అనుభూతికి తీసుకెళ్తాయనేది ఉంటుంది.